అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ టీజర్ నాన్నగారి బర్త్డేకి టీజర్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేసినప్పుడు చాలా ఎన్నో నెలలు ఉన్నాయి ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి, బహుశా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆ టైంలో. సో చాలా తొందరగా రిలీజ్ చేయబోతున్నాం, బట్ మేమందరం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము, లేకపోతే ఆ సినిమా ఏంటి, నరసింహారెడ్డి ఎలా ఉంటాడు, ఇవన్నీ చాలామందికి తెలుసుకోవాలని ఉంది. సో నాన్నగారి బర్త్డే సందర్భంగా చూస్ చేసుకొని ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ మా టీం అందరికీ అనిపించింది, ఇలా మాకు వచ్చింది కూడా. సో బహుశా 12 ఏళ్ళ క్రితం పరుచూరి గారు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి ఎన్నో కథలు చేశారు ఈ 12 సంవత్సరాలు నాన్నగారితో మాతో కూడా. సో వచ్చినప్పుడల్లా ఆ సినిమా గురించి ఏంటి మీ డాడీతో మాట్లాడు అనేవారు. మేము చాలా సినిమాలు చేసాం కలిసి. నేనేంటండి ఎన్నిసార్లు చెప్పాలి, డాడీ చెప్పారు కదా, అది సరైన టీం కానీ సరైన బడ్జెట్స్ లేకపోతే టెక్నాలజీ లేక లేకపోతే ఎన్నో కారణాల వల్ల 12 సంవత్సరాల నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ వాళ్ళ తపన, వాళ్ళ సంకల్పం అంటారా లేకపోతే వాళ్ళ గట్టి బిలీఫ్ అంటారా నాకు తెలియదు, కానీ నిజంగా ఆ ప్రాజెక్ట్ ఇవాళ అయ్యిందంటే ఇద్దరే వ్యక్తులు, అది పరుచూరి వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు. 12 ఏళ్ళుగా సాధన చేస్తే వచ్చింది, మెడిటేషన్ చేస్తే వచ్చింది, లేకపోతే దీని మీద కూర్చుంటే వచ్చింది. సో ఒక వ్యక్తి ఒక పని మీద ఇలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ, మీ ఇద్దరికి లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. సో అలాగే సూరి గారు, ఫస్ట్ టైం ధ్రువ నుంచి మేమిద్దరం ట్రావెల్ అవుతూ చాలా దగ్గర అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సూరి గారు కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు, వేరే మంచి కొత్త కథలు ఏంటి అన్నప్పుడు, నేను పరుచూరి గారిని ఒకసారి కలవండి సార్ ఇలా ఉంది అన్నాను. కథ విన్నారు అండ్ నాన్నగారితో మీరు చేస్తే చాలా బాగుంటుందని అడిగడం. ఆయన ఇమీడియట్గా ఎనీ డైరెక్టర్ దే విల్ జంప్ అండ్ వాంట్ టు డూ, బట్ ఆయన టైం తీసుకుని, బికాస్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అది, ఉత్తనే చరణ్ అడిగాడు కదా, నేను ఉత్తనే ఎస్ చెప్పేస్తే కదా. ఆయన ఒక ఫ్యూ యుఎస్లో ఉన్నాం మేము రిలీజ్ అప్పుడు, ధ్రువ యుఎస్లో అడిగాను. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత నాకు వచ్చి సమాధానం చెప్పారు. ఒకసారి ఆ కథ విని నేను ఎక్కించుకొని నేను చేయగలనా, అది ఒకటి, ఆ కథే ఒక పెద్ద హీరో, దాంతోడు నాన్నగారిని డైరెక్ట్ చేసి ఆ రెండు కాంబినేషన్ నేను చేయగలను లేదని ఒక వారం రోజుల తర్వాత ఆయన వచ్చి కాన్ఫిడెంట్గా డైరెక్ట్ ఆయన వర్జన్ ఆయన అనుకుని ఎక్కించుకొని డైరెక్ట్కి నరేట్ చేయడం జరిగింది. అండ్ డాడీ ఏమో 12 సంవత్సరాలుగా నాన్స్తున్నది, ఒక సిట్టింగ్తో అది ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ.